people's marks were wrongly entered as 83 instead of 63. Due to that, the average marks for the class got increased by half. The number of people in the class is antanad. ఒక పిల్లోడి మార్కులు అంట 83 గా తీసుకున్నాడు అంట 63 తీసుకోవాల్సింది 83 గా తీసుకున్నాడు అంట అయితే దాని వల్ల అందరి యొక్క మార్క్స్ ఏమైని అర మార్క్ ఎక్కువైంది అంట యావరేజ్ మార్క్స్ అర మార్క్ ఎక్కువైని అసలు అక్కడ ఎంత మంది పిల్లలు ఉన్నారు అని అడుగుతున్నాడు 83 తీసుకోవాల్సింది సారీ 63 తీసుకోవాల్సింది 83 గా తీసుకున్నాడు అంటే ఎంత ఎక్కువ తీసుకున్నాడు 20 20 ని 10 రూపాయలు చొప్పున 20 రూపాయలు నేను అనుకున్నాను అనుకోండి 10 రూపాయలు చొప్పున ఎంత మంది పంచొచ్చు 40 మందికి అవునా 20 ని 10 రూపాయలు చొప్పున ఎంత మంది పంచొచ్చు 40 మందికి కాబట్టి అక్కడ ఎంత మంది ఉన్నారని చెప్పుకోవచ్చు 40 మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అర్థమైందా క్వశ్చన్ ఇంకొకసారి చూడండి ఒక పిల్లోడి యొక్క అసలు మార్కులు 63 అయితే వీడు ఏం తీసాడంట 83 గా తీసుకున్నాడంట అలా తీసుకోవడం వల్ల అందరి యొక్క యావరేజ్ అర మార్కు పెరిగింది ఇంక్రీజ్ బై హాఫ్ అర మార్కు పెరిగింది అనుకుందాం అక్కడ ఎంత మంది ఉన్నారన్నాడు 63 ఉండాల్సింది 83 గా తీసుకున్నాడంటే 20 మార్కులు ఎక్స్ట్రా తీసుకున్నాడు 20 ని 10 రూపాయలు చొప్పున అంటే అర మార్క్ అన్నాడు కదా సంథింగ్ 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు చొప్పున ఎంత మంది పంచొచ్చు 40 మంది కాబట్టి అక్కడ ఎన్నేమో ఉన్నట్టు జస్ట్ 40 ఓకే జస్ట్ ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 102 వైల్ క్యాలిక్యులేటింగ్ ది యావరేజ్ ఆఫ్ బ్యాట్స్మెన్ యాస్ 36 ఇన్ 100 మ్యాచెస్ దట్ హి ప్లేడ్ వన్ ఆఫ్ ది స్కోర్స్ 90 వాజ్ ఇన్కరెక్ట్లీ నోటెడ్ యాస్ 40 ద పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ అంటున్నాడు చూడండి ఒక బ్యాట్స్మెన్ వచ్చినప్పటికి 100 మ్యాచెస్ ఆడాడు వాడి యొక్క యావరేజ్ 36 గా తీసుకున్నామంట యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి 36 అయ్యింది కానీ నిజానికి ఏం చేశాడంట వన్ ఆఫ్ ది స్కోర్స్ 90 వాజ్ ఇన్కరెక్ట్లీ నోటెడ్ యాజ్ 40 కానీ ఒక స్కోర్ 90 అనేది 40గా తీసుకోబడిందంట ఓకేనా మరి పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు 90 తీసుకోవాల్సింది 40 తీసుకున్నాడంటే ఏం చెప్పచ్చు మనం 50 తక్కువ తీసుకున్నాడు 50 తక్కువ తీసుకున్నాడు నిజానికి ఆ బ్యాట్స్మెన్ 90 స్కోర్ చేస్తే వీడు 40గానే తీసుకున్నాడు అంటే 50 తక్కువ తీసుకున్నాడు ఆ 50 తక్కువ తీసుకోవడం వల్ల ఏం జరిగిందో చూడండి ఇప్పుడు ఎన్ని మ్యాచెస్ ఉంటాయి నిజానికి 100 మ్యాచెస్ ఉన్నాయి 100 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 50ని 100 మ్యాచ్లకి సమానంగా పంచేస్తే ఏమొస్తుంది మనకి 0.5 వస్తుంది 0.5 అంటే నిజానికి వాడి యావరేజ్ ఏమై ఉండాలి 0.5 అధికంగానే ఉండాలి 36కి 0.5 అధికంగా అంటే 36.5గానే ఉండాలి వాడి యొక్క యావరేజ్ నిజానికి 36.5 ఎంత ఎర్రర్ వచ్చింది 0.5 ఎప్పుడు కూడా మనం పర్సంటేజ్ ఎర్రర్ని ఒరిజినల్ వాల్యూ మీద చెప్పాలి ప్రాఫిట్ లాస్లో ఎలా అయితే మనం కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ క్యాలిక్యులేట్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా ఎర్రర్ ఏదైతే ఉందో 0.5 అనేది ఒరిజినల్ వాల్యూ 36.5 కదా నిజానికి వాడికి వచ్చింది 36ని ఇచ్చాడు కానీ అర మార్క్ ఎక్స్ట్రా ఉండాలి ఎందుకని 50 నెగ్లెక్ట్ చేశాడు కాబట్టి 50 కూడా ఇంక్లూడ్ అయి ఉంటే అర మార్క్ ఎక్స్ట్రా వచ్చి ఉండేది 36.5 అయి ఉండేది పర్సంటేజ్ చెప్పాలి కాబట్టి జస్ట్ ఏం చేద్దాం ఇంటూ 100 పెడదాం ఇక్కడ ఒక డెసిమలే ఉంది ఇక్కడ ఒక డెసిమలే ఉంది జస్ట్ డెసిమల్స్ నెగ్లెక్ట్ చేసేద్దాం ఏం తీసుకోవచ్చు 5 1 37 15 53 100/73 100/73 ఒకట్లు తీసుకుందాం 7 80 27 పక్కన 0 పెట్టుకుంటే 270 7 5 వెళ్తానికి లేదు 7 3 2 1 7 4 28 వెళ్తానికి లేదు 7 3 అంటే సగం కంటే ఎక్కువ 1.35 కంటే ఎక్కువ దట్ ఈస్ 1.36% అని చెప్పొచ్చు ఓకేనా 1.36 100 మ్యాచ్లు ఆడాడు యావరేజ్ 36గా చూపిస్తున్నారు కానీ ఒకసారి చెకప్ చేసుకుంటే ఏమైందంట వాడు 90 మార్కులు 40 మార్కులుగా ట్రీట్ చేశారు అంటే నిజానికి వాడు ఇంకొక 50 మార్కులు ఉన్నాయి ఆ 50 మార్కుల్ని అంటే 50 రన్స్ ఉన్నాయి 50ని అందరికీ సమానంగా పంచితే 100 మ్యాచెస్కి అర రన్ పెరగాలి యావరేజ్ కాబట్టి 0.5 పెంచుకుంటే 36.5 వుడ్ హ్యావ్ బీన్ ది కరెక్ట్ యావరేజ్ ఎర్రర్ కనుక్కోవాలంటే చెప్పొచ్చు 0.5 36.5లో ఎంత శాతం తీసుకున్నాం దట్ ఈస్ 1.35 కంటే ఎక్కువే ఉంటుంది దట్ ఈస్ 1.36% ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 7 బాయ్స్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్ ఈస్ట్ 26 ఇయర్స్ ఓకేనా ఒక వరుసలో 7 పిల్లలు కూర్చొని ఉన్నారంట నార్త్ సైడ్ కూర్చొని ఉన్నారంట అయితే నార్త్ సైడ్ కూర్చొని ఉన్నారని ఇచ్చాడు అది ఆ నార్త్ సైడ్ అనేది మనకి ఉపయోగపడిద్దో లేదో తర్వాత చూద్దాం లెక్కలో వాళ్ళకి యావరేజ్ 26 ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫస్ట్ 3 బాయ్స్ ఈజ్ 19 ఇయర్స్ మొదటి ముగ్గురు బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అంట 19 అంట యావరేజ్ ఏజ్ ఆఫ్ ది లాస్ట్ 3 బాయ్స్ ఈజ్ 32 ఆఖరి ముగ్గురు యొక్క యావరేజ్ 32 వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది బాయ్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది రో మధ్యలో కూర్చున్నాడు యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు అంటే ఏజ్ ఎంత అని ఓకేనా సింపుల్గా చూడండి ఇక్కడ ఈ నాత్ అనేది మనకు అనవసరం మొత్తం మీద 7 పిల్లలు ఉన్నారు 7 పిల్లల యొక్క యావరేజ్ ఎంత అన్నాడు 26 అన్నాడు వాళ్ళలో ఒక ముగ్గురు యొక్క యావరేజ్ ఎంత అన్నాడు 19 అన్నాడు ఇంకొక ముగ్గురు యొక్క యావరేజ్ ఎంత అన్నాడు 32 అన్నాడు ఆ మిగిలిపోయిన పిల్లలు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు వాడి యొక్క యావరేజ్ ఎంత ఓకేనా చూడండి
ఎప్పుడు చేసేదే కదా ఇటువంటి క్వశ్చన్స్ చాలా చేసాం మనం. అదేవిధంగా ఏం చెప్పచ్చు, 26 ఉండాల్సింది 19 ఉంది, 26 ఉండాల్సింది 19 ఉంది అంటే 7 తక్కువ ఉంది. అట్లా ఎంతమందికి, ముగ్గురు కాబట్టి ముగ్గురు మీద 21 తక్కువ ఉంది, ఒక్కొక్కడికి 7 తక్కువ చొప్పున ముగ్గురికి 21 తక్కువ ఉంది. 26 ఉండాల్సింది 32 ఉంది అంటే 6 ఎక్కువ ఉంది, ఎంతమందికి ముగ్గురు కాబట్టి ఏం చెప్పుకోవచ్చు 18 ఎక్కువ ఉంది, 18 ఎక్కువ ఉంది అంటే ఇప్పటికీ కూడా 3 లాసులోనే ఉన్నాం. ఆ 3 ఎవరు భరించాలి, ఇప్పుడు వీడు భరించాలి కదా, కాబట్టి యావరేజ్ కంటే 3 ఎక్కువ తెచ్చుకోవాలాడు. ఈ నష్టాన్ని భరించాలి కాబట్టి వాడు యావరేజ్ కంటే 3 ఎక్కువ తెచ్చుకోవాలి. 26కి 3 కలుపుకొని వీడియోకి యావరేజ్ ఏమవుతుంది 29, యావరేజ్ అయినా ఏజ్ అయినా అదే వాడిది 29 అవుతుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 103కి ఏం చెప్పుకోవచ్చు, 29 అనేది మన ఆన్సర్ అని చెప్పొచ్చు, 29. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 104, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 306.4, ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 431, అండ్ ది యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 214.4, వాట్ ఇస్ ద థర్డ్ నెంబర్ అంటున్నాడు. ఈజీగా చెప్పేయచ్చండి ఇది కూడా. మనం ఇప్పటికి చూడండి, 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, 306.4, దాంట్లో 2 నెంబర్స్ యొక్క యావరేజ్ 431, ఇంకో 2 నెంబర్స్ యొక్క యావరేజ్ 214.5, ఆ మిగిలిపోయిన నెంబర్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ దాదాపు మనం 10 నుంచి 15 చేసాం, 10 నుంచి 15 చేసాం. సింపుల్గా మీరు చేసేయండి, ఇది కొద్ది కోఆపరేట్ చేయండి. దీంట్లో నథింగ్, ఏమీ లేదు కొత్తది. ఇటువంటి కనీసం 10 నుంచి 15 క్వశ్చన్స్ చేసాం మనం గత వీడియోలో, కానీ ఈ వీడియోలో కంటి కలుపుకొని, కాబట్టి దీన్ని మీరు ఈజీగా చేసేయచ్చు. ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్ బై 22 క్యాండిడేట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ 45. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఆర్ 55 అండ్ దట్ ఆఫ్ ది లాస్ట్ 11 ఆర్ 40. ది నంబర్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ బై ది 11th క్యాండిడేట్ ఈజ్ అంటున్నాడు. మొత్తం 22 మంది క్యాండిడేట్స్కి వచ్చిన యావరేజ్ అంట 45 అంట. ఓకేనా, 22 మంది క్యాండిడేట్స్కి వచ్చిన యావరేజ్ ఎంత అన్నాడు, 45 అన్నాడు. వారిలో ఫస్ట్ 10 మెంబర్స్కి 55 వచ్చిందంట, మొదటి 10 మందికి యొక్క యావరేజ్ 55, లాస్ట్ 11 మెంబర్స్ ఆఖరి 11 మంది యొక్క యావరేజ్ 40 అంట. ఆ మిగిలిపోయిన వాడిది అంత, 11వవాడైనా మిగిలిపోయిన వాడు అంత, ఎందుకని ఇక్కడ 10 మంది ఇక్కడ 11, 21 మంది అయ్యారు. 22 మందిలో 21 మంది క్యాలిక్యులేట్ చేశాం కాబట్టి ఇంకొకడు ఉన్నాడు, ఆ ఒక్కడిది అంటే ఆడు 11వవాడైనా 12వవాడైనా ఎవడైనా మనకు అనవసరం. జస్ట్ ఏం చెప్పినాడు, వాడి యొక్క యావరేజ్ చెప్పమంటున్నాడు. ఆ ఒకటిది 45 ఉండాల్సింది, 55 ఉంది, 10 ఎక్కువ ఉంది. 45 ఉండాల్సింది, 55 ఉంది, 10 ఎక్కువ ఉంది. ఎంతమందికి, 10 మంది కాబట్టి ఇక్కడ ఒక 100 ఎక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఒక 100 ఎక్కువ ఉంది. ఓకేనా, సరే 45 ఉండాల్సింది 40 ఉంది, 45 ఉండాల్సింది 40 ఉంది, ఎంత ఉంది, 5 తక్కువ ఉంది. ఎంతమందికి, ఎంతమందికి 11 మందికి. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 55 లాస్లో ఉంది. ఇక్కడ 45 ఉండాల్సింది 55 ఉంది, 10 ఎక్కువ ఉంది, 10 మంది కంటే 100 అధికంలో ఉన్నాడు. 45 ఉండాల్సింది 40 వచ్చింది అంటే 5 తక్కువ ఉంది, ఎంతమంది 11 మంది కంటే 55 లాస్లో ఉంది. మొత్తం మీద మన దగ్గర ఇప్పుడు 45 అధికంలోనే ఉన్నాం, 45 అధికంలోనే. వీడికి యావరేజ్ కావాల్సింది 45, మరి మన దగ్గర 45 ఉండిపోయినాయి. వీడి ఇంకేం తెచ్చుకోకపోయినా వాడి దగ్గర 45 ఉన్నట్టే కదా, ఆల్రెడీ వీళ్ళందరూ కలిసి 45 రూపాయలు సేవ్ చేసేసారు. వీడు నా యావరేజ్ 45 అవుతానికి వీడికి ఏం అక్కర్లేదు, ఇంక వీడి దగ్గర 0 రూపీస్ ఉన్నా మన దగ్గర 45 రూపాయలు ఆల్రెడీ సేవ్ అయిపోయినాయి కాబట్టి 45 ఇచ్చేస్తే యావరేజ్ మెయింటైన్ అయిపోయింది. కాబట్టి వీడు ఎంత తెచ్చుకోవాలి, 11 కూడా 0 తెచ్చుకుంటే సరిపోయింది. ఆప్షన్ ఏ 0 అవుతుంది మన ఆన్సర్.